విశాఖపట్నం వారి సారథ్యంలో స్థానిక ఎంపీపీ స్కూల్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సీపట్నం ఏఎస్పీ శ్రీ మణికంఠ చందోల్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి సతీమణి విశాఖపట్నం తూర్పు మండలం డీసీపీ శ్రీమతి కృతిక చందోలు జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకే లక్ష్మణ్ మూర్తి, కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్ ఇన్ఛార్జి శ్రీ గుమ్మడి సత్యదేవ్, గ్రామ సర్పంచ్ శ్రీ కోన లోవరాజు స్థానిక పాఠశాల ఆవరణంలో గల సరస్వతీదేవి విగ్రహాన్ని పూలమాలలతో ఆవిష్కరించారు. రోలుగుంట సబ్ ఇన్స్పెక్టర్ నాగకాతి, కొత్తగూడ సబ్ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పై అధికారులందరూ పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది పైచిలుకు యువకులు రక్తదానం చేశారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన వారందరికీ రోటరీ క్లబ్ విశాఖపట్నం వారిచే సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక గ్రౌండ్ బాయ్స్, పిఆర్టీయు రావిక మతం మండల విభాగం, స్వామి వివేకానంద యూత్, మనపల్లి సంఘం, కొత్తకోట ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు పరిసర గ్రామ యువకులు తదితరులందరి సహకారంతో నిర్వహించబడింది.